హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు స్లాబ్ బీమ్స్ ఎలా కట్టించుకోవాలి, స్లాబ్ బీమ్స్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి దాకా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, పూర్తిగా చూస్తేనే వీడియో అయితే మీకు అర్థమవుతుంది. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకోవడం అనేది అందరికీ ఒక డ్రీమ్లా ఉంటుందన్నమాట. ఆ డ్రీమ్ని నెరవేర్చుకునేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండాలని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టీల్ అన్నమాట. స్టీల్ వచ్చేసి మంచి క్వాలిటీ స్టీల్ అనేది వాడండి ఫ్రెండ్స్. ఒక 10 రూపాయల డబ్బులు పైనా కూడా మంచి క్వాలిటీ స్టీలే వాడండి, ఎందుకంటే ఒకసారి స్లాబ్ వేస్తే మళ్ళీ వేయలేము కదా. అందుకే ఒకసారి చూసుకొని వేసుకోండి. వీళ్ళైతే టాటా స్టీల్ అయితే వాడినారు ఫ్రెండ్స్. వీళ్ళు టాటా స్టీల్ అయితే వాడినారు, మీరు కూడా చూడండి మంచి స్టీలే వాడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బీమ్స్కి రింగులు అనమాట. బీమ్స్కి రింగులు కొడతారు కదా, బీమ్స్ రింగులు బెండ్ చేసేటప్పుడు బీమ్ రింగుల్ని ఎల్ అనేది కొద్దిగా ఇంకా ఎక్కువ బెండ్ చేయమని చెప్పండి. ఎక్కువ బెండ్ చేస్తే బీమ్కి అనేది గ్రిప్ ఉంటుంది, కాంక్రీట్లో బాగా గ్రిప్ ఉంటుంది అన్నమాట రింగు. అలా బెండ్ అయితే చేయమని చెప్పండి. నేను మీకు ఒక రింగ్ అయితే చూపిస్తాను, ఇలా అయితే బెండ్ చేయమని చెప్పండి. వాళ్ళైతే స్ట్రైట్గానే పడతారు, రాడుకు రాడు స్ట్రైట్ అయితే ఉంటుంది, కానీ కొద్దిగా ఎల్ అనేది లోపలికి అయితే ఉండాలి. ఇట్లుంటేనే గ్రిప్ అనమాట కాంక్రీట్కి బీము. అండ్ ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలా బీమ్స్ రింగ్ వేసినప్పుడు రింగ్ అనేది ఖచ్చితంగా ఆపోజిట్ పడాలి, ఈ మూలలు అనేది ఆపోజిట్ అవతల కోటి ఇతర కోటి అయితే ఆపోజిట్ అయితే పడాలి ఫ్రెండ్స్ ఈ రింగులు. అండ్ స్పేసింగ్ వచ్చి 6 ఇంచెస్ స్పేసింగ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. రింగుకు రింగుకు మధ్య 6 ఇంచ్ అయితే స్పేసింగ్ అయితే ఉండాలి. అది తక్కువైనా ఇవ్వచ్చు ఎక్కువైనా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మేమైతే 6 ఇంచ్ అయితే స్పేసింగ్ అయితే వేసినాం ఫ్రెండ్స్. అండ్ ఫిల్లర్ దగ్గర ఇంకా కొద్దిగా తగ్గించినా ఇబ్బంది లేదు. అండ్ బైండింగ్ వర్క్ బాగా నీట్గా చేయించుకోండి, ఒకరోజు లేట్ అయినా కూడా వర్క్ అనేది నీట్గా అయితే చేయించుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చూసేవారు మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలని ఉంది. కింద చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ అనమాట. అవుట్ సైడ్ ఎల్ అయితే ఖచ్చితంగా ఆరెంజ్ అయితే ఎల్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. ఆరెంజ్ ఎల్ అయితే ఖచ్చితంగా కొట్టాలి, కొన్ని కొన్ని చోట్ల కొట్టాలి, కానీ ఖచ్చితంగా అయితే అవుట్ సైడ్ ఎల్ అయితే ఉండాలి. అవుట్ సైడ్ ఎల్ ఉంటేనే భీమికి గ్రిప్ అనమాట, అది కూడా ఒకసారి చూసుకోండి. బీమ్ సెంటర్ లేకుండా ఈ జాయింట్లు అనేది ఖచ్చితంగా ఫిల్లర్ వర్క్ వచ్చేలా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఆ ఫిల్లర్ వర్క్ అయితే ఈ జాయింట్ ఖచ్చితంగా రావాలి. ఆ జాయింట్ అనేది ఆ ఫిల్లర్లో పడితేనే బీమ్ ఇంకా చాలా బలంగా ఉంటుంది, అండ్ బీమ్ లివ్ ఇవ్వకుండా ఉంటుంది. ఇలా అయితే జాయింట్ అయితే ఫిల్లర్లోకి అయితే ఎక్కేయాలి ఫ్రెండ్స్. జాయింట్ ఖచ్చితంగా ఫిల్లర్లో అయితే వేయాలి. జాయింట్ అయితే ఖచ్చితంగా 3 అడుగులు అయితే ఎక్కేయాలి ఫ్రెండ్స్, రాడ్ ఓవర్ లేకపోతే జాయింట్ ఖచ్చితంగా 3 అడుగులు అయితే రాడ్ ఎక్స్ట్రా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్లర్స్కి ఫ్రెండ్స్, ఫిల్లర్స్కి ఓవర్ ల్యాప్స్ రాడ్ ఉండాలి లేదా కూడా చెక్ చేసుకోండి. ఇది ఇక్కడైతే లేవు అనమాట. ఈ ఓవర్ ల్యాప్ రాడ్ అనేది ఖచ్చితంగా 5 వరకు ఉండాలి,
అక్కడ స్లాబ్ నుండి పైకి ఒక పైకి అయితే ఒక నాలుగు అడుగులు అయితే ఎత్తులో ఉండాలి ఫ్రెండ్స్. ఇదేలా అయితే నాలుగు అడుగులు ఎత్తు రాడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఒక లేదు అదే చూసుకోండి, పిల్లర్స్కి రాడ్ లేకుంటే పెట్టించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఫ్యూచర్లో స్లాబ్ వేసుకోనికి అయితే ఉండదు అనమాట రాడ్లు లేకుంటే. ఖచ్చితంగా అయితే రాడ్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.